మిగతా వివరాలు చూద్దాం. ఎట్టకేలకు నేరెళ్ల బాధితులకు ఊరట దొరికింది. ఇసుక లారీల దౌర్జన్యం గొడవలో పోలీసుల థర్డ్ డిగ్రీ టార్చర్ లో గాయపడిన వారిని ఐటీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. వారికి తగిన న్యాయం చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం కదలటంతో హెచ్ఎంటీవీ పడిన శ్రమకు తగిన ఫలితం దక్కినట్లయింది. గరం నీళ్ళు పోసుకుంటూ కొట్టిరు సార్, ఇటుకలకేసి లోకల్ బాండ్ పెట్టి సింగల్ కరెంట్ సంగ్రహం చేసి సార్ కేసి పాగవెచ్చి కాలేజీకి వెళ్ళి మళ్ళా సుత కొట్టిండు. ఫ్యూచర్ లో మేము బతకడానికి కూడా అవకాశం లేకుండా చేశారు. 9-10 లారీలకు కూడా కాలబెట్టి మా ఇష్టం వచ్చిన గుండాగిరి చేస్తాం అంటే పోలీస్ యాక్షన్ తీసుకుంటారు. ఉన్న వాళ్ళు దళితులు వాళ్ళకి బోర్డు ఉందా? వారం 10 రోజులు జూరీలో మొత్తం బ్లడ్ వచ్చింది సార్, సచ్చిపోతే కాల్చారు కూడా సార్. సిరిసిల్లలోని నేరేళ్లలో దళితుల చిత్రహింసల ఘటనపై ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. బాధితులను పరామర్శించింది. ఇసుక లారీలు ఢీకొని తీవ్రంగా గాయపడి ఓ వ్యక్తి చనిపోవడంతో బాధిత కుటుంబాల ప్రజలు ఆందోళనతో హింసకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 6 ఇసుక లారీలు దహనమయ్యాయి. హింస తీవ్ర రూపం దాల్చడంతో పోలీసులు ఆందోళనకారులను నిర్దాక్షిణ్యంగా కొట్టారు. గొడవకు కారణమయ్యారంటూ కొందరు దళితులను కస్టడీలోకి తీసుకుని చిత్రహింసల పాల్చేశారు. వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. వారానికి పైగా నిర్బంధించి నానా బాధలకు గురిచేశారు. తీవ్రంగా గాయపడిన బాధితులు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరు పోలీసు దెబ్బలకు లేచి నిలబడలేని స్థితిలో ఉన్నారు. నేరెళ్ల ఘటనపై హెచ్ఎంటీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. బాధితుల పక్షాన నిలబడింది. వారి ఆవేదనను చర్చల రూపంలో ప్రపంచానికి చాటి చెప్పింది. పాదచారుడు భూమయ్య మృతి దగ్గర నుంచి నేరెళ్ల జిల్లెళ్ల గ్రామాల ప్రజల ఆందోళన, థర్డ్ డిగ్రీ బాధితుల ఆవేదన అన్నీ బయట ప్రపంచానికి చూపించింది. హెచ్ఎంటీవీ అక్కడకు వెళ్లేంత వరకు ఈ విషయాన్ని ఎవరూ సీరియస్ గా కూడా తీసుకోలేదు. ఇప్పటికీ నేరెళ్లలో ఇసుక లారీల దౌర్జన్యాలు ఆగలేదు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ఇంకా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం నేరెళ్ల పెద్ద ఘటనే కాదని కొట్టిపారేసింది. ఇసుక లారీల్ని తగులబెట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని చూస్తూ ఊరుకుంటామా అని సీఎం కేసీఆర్ కూడా ఫైర్ అయ్యారు. అది దళితులపై దాడి కానే కాదని ఆందోళనకారుల్లో ఒకరిద్దరు దళితులు ఉండి ఉండొచ్చని అన్నారు. 9-10 లారీలకు కాలబెట్టి మా ఇష్టం వచ్చిన గుండాగిరి చేస్తాం అంటే పోలీస్ యాక్షన్ తీసుకుంటారు. ఉన్న వాళ్ళు దళితులు అంటే వాళ్ళకి బోర్డు ఉందా? ఎవరైనా పట్టుకుంటారు, కేసు పెడతారు కదా. అనుకోకుండా జరిగినటువంటి సంఘటన. పర్టికులర్లీ ఓ దళిత వాడు మీ దాడి జరుగుతాను, దళితుల మీ వివక్ష జరుగుతున్నా మాట చెప్పాలి. కానీ 10 మందిలో 4 or 3 దళితులు ఉన్నారు. అది దళిత ఇష్యూ అన్నట్టు చిత్రీకరించి ప్రయత్నం చేయవని వీళ్ళు ప్రజలు అర్థం చేసుకోరా. నేరేళ్లలో జరిగింది అమానుష కాండాని, మానవ హక్కుల ఉల్లంఘననని రాజకీయ పార్టీలు కూడా కదిలాయి. నేరెళ్ల ఘటనపై మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించి కేసు నమోదు చేయాలని ఆదేశించింది. మరోవైపు విషయం పెద్దదవుతూ ఉండడంతో సర్కారు నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. ఘటన జరిగిన 40 రోజుల తర్వాత ఐటీ మంత్రి కేటీఆర్ నేరెళ్ల బాధితులను పరామర్శించారు. వేములవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న థర్డ్ డిగ్రీ బాధితులను మంత్రి పరామర్శించారు. పోలీసులు చిత్రహింసలు పెట్టారని, కులం పేరుతో దూషించి కొట్టారని వివరించారు. బాధితులకు తగిన న్యాయం చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. జరిగిందల్లా ఒకటి మాత్రం వాస్తవం. ఇందులో ఇప్పుడు నేను వాళ్ళందరినీ కూడా కలిసిన తర్వాత వాళ్ళందరూ కూడా చెప్తుంది, ప్రభుత్వానికి వ్యతిరేకంగానో లేదో దళితుల మీద దాడి లేదో బయట నాయకులు మాట్లాడుతున్నారో వారు ఎవరు కూడా మాట్లాడలేదు. వారు అంటుందల్లా పోలీసులు మమ్మల్ని హింసించారు, పోలీసులకు మమ్మల్ని హింసించే అధికారం ఎవరిచ్చారని అడిగారు. ఆ విషయంలో నేను వారికి చెప్పింది కూడా డిఐజీ గారి స్థాయిలో ఒక విచారణ జరుగుతూ ఉంది, విచారణ ప్రారంభమైంది, బాధ్యులు ఎవరని తేలినా తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి డిఐజీ విచారణ ఆధారంగా తీసుకుంటామని చెప్పి వారికి చెప్పేవాడు. మరోవైపు బాధితులతో మంత్రి మాట్లాడి వెళ్లిన తర్వాత హెచ్ఎంటీవీ వారితో మాట్లాడింది. ఈ సందర్భంగా పోలీసుల థర్డ్ డిగ్రీ కారణంగా నిలబడలేని స్థితికి చేరిన ఓ బాధితుడి తండ్రి దేవయ్య హెచ్ఎంటీవీతో కేటీఆర్ పరామర్శించిన విషయాన్ని చెప్పారు. ఆయన చెప్పిన విషయాలు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించాయి. బాధితుల పరామర్శకు వెళ్లిన కేటీఆర్ తనకు ఇన్ని రోజులుగా ఈ విషయమే తెలియదని చెప్పినట్టు బాధితుడి తండ్రి దేవయ్య చెప్పారు. అబ్బా ఇంత ఘోరం జరిగిందని అనుకోలేదు, నాకు ఇప్పటి వరకు ప్రామేది నాకు ఏం తెలియదు, నాకు ఎవరు చెప్పలేదు. నీ నా ఊరు సర్పంచ్ నీ టీఆర్ఎస్ ప్రతి ఒక్క లెక్క టీఆర్ఎస్ నీకు చెప్పకుండా ఎట్లా జరుగుతుంది సార్ అంటే లేదు ప్రామేది నాకు ఏది తెలియదు అని ముచ్చట మాట. మరి ఇప్పుడు అతను ముచ్చట ఏంది సార్ చెప్పురా, మీ డిమాండ్ ఏందో చెప్పు. మా డిమాండ్ మేము చెప్పాం, మీ డిమాండ్ ఏందో చెప్పురు సార్ అని
మా డిమాండ్ మిమ్మల్ని సరైన వైద్యం అందిస్తా, మీకు ఉపాధి కల్పిస్తా, మీకు జరిగిన నష్టం సాయం చేస్తా అని ముంచడం మాట్లాడు. జరిగిన నష్టం కాదు సార్, మాకు కావాల్సింది. నీ ఉపయోగం అవసరం లేదు, నీ లెక్క అవసరం లేదు. ఇమ్మీడియట్గా ఎస్పీని ఎస్ఐని కానిస్టేబుల్ని సస్పెండ్ చేయాలి. మాకు ఒకటి అనవసరంగా ఈ కేసులు పెట్టారే తప్ప ఈ కేసులు మొత్తం డివైడ్ చేయాలి సార్. ఇవి మాకు చేసాక ఇవి రెండు చేసినాక తర్వాత నువ్వు ఏ రకంగా చెప్పినా మేము ఒప్పుకుంటాం సార్ అని చెప్పి మొత్తం మీద నేరెళ్ల ఘటనలో బాధితులకు స్వాంతన కలిగించేలా ఇన్నాళ్లకు ప్రభుత్వం తరపు నుంచి ఓ అడుగు పడటం కాస్త ఊరటనిస్తోంది. అయితే విచక్షణరహితంగా కొట్టిన పోలీసులపై తగిన చర్య తీసుకుంటేనే తమకు న్యాయం జరిగినట్టుగా భావిస్తామంటున్నారు బాధితులు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి స్పందించేలా చేయడంలో హెచ్ఎంటీవీ కృషికి ప్రశంసలు దక్కాయి.